స్నానం చేసి వచ్చాను అనమాట. టైం ఏడలా అయ్యింది, డిన్నర్ వండుకోవాలనుకుంటున్నాను. ఈరోజు డిన్నర్ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు అసలు వండే మూడ్ లేదు, ఓ గంటలు గంటలు వండే మూడ్ లేదు. ప్లస్ కూరగాయలు కూడా ఏం లేవు అనమాట నా దగ్గర, జస్ట్ ఉల్లిపాయ ఉంది, వెల్లుల్లిపాయలు ఉన్నాయి అంతే. సో జస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇంట్లో ఉన్న పొడులతో ఒక సింపుల్ రైస్ రెసిపీ చూపిస్తాను అనమాట మీకు. మా అమ్మ ఎప్పుడు రాత్రి అన్నం మిగిలిపోతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి చేస్తుంది అనమాట ఈ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. సో ముందుగా మనం అన్నం రెడీ చేసుకుందాం. పాత అన్నం ఉంటే సరే, లేకపోతే కొత్తగానే వండుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కొత్త అన్నం వండి పాత అన్నం కలుపుతున్నా. సో మరీ హైట్ కాదు కదా మనం, సో అందుకని స్టూల్ ఎక్కి షెల్ఫ్లోంచి కారం తెస్తున్నా. ఇక్కడేమో ఉప్పు, ఈ ఉప్పు కారం రెండు అన్నంలో వేసి బాగా కలిపి ఉంచండి. నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ ఉప్పు, ఫుల్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. బాగా కలపండి ఉప్పు కారం అన్నంలోకి. కలిపేశాక అన్నంలో గడ్డలు ఏమి లేకుండా చూస్తున్నాను ఇక్కడ, మొత్తం చక్కగా సెపరేట్గా బాగుండాలనేసి కన్సిస్టెన్సీ. సో ఇది పక్కన ఉంచేస్తా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఆప్షన్ అయ్యి లేకపోయినా పర్లేదు, కట్ చేసేసుకోండి. సన్నగా బారు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను స్నానంకి వెళ్ళి స్నానం నుంచి వచ్చేసా. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసేసా. దీంట్లో జీలకర్ర వేసి కాసేపు అలా చిటపటలు వండేస్తా. ఆ తర్వాత ఇదిగో ఎండుమిరపకాయ, మళ్ళీ కరివేపాకు, ఇదేంటి పల్లీలు కూడా వేసా. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అండ్ మనం దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసి కాసేపు అలా నూనెలో ఫ్రై చేయండి అటు ఇటు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక పసుపు వేయండి దీంట్లో. పసుపు వేసి బాగా కలపండి. ఆ తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న అన్నం దీంట్లో వేసి బాగా కలిపి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేయండి. అంతే, ఇదిగో రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఇదిగో మన డిన్నర్ రెడీ కదా. ఇప్పుడు నేను కూర్చొని హాయిగా మా అమ్మమ్మకు ఫోన్ చేస్తాను. మా అమ్మమ్మకు ఫోన్ చేస్తూ డిన్నర్ చేస్తాను. సో మా అమ్మమ్మకి పెద్ద వయసు వలన సరిగ్గా వినిపించదు అనమాట, పెద్ద పెద్దగా అరవాలి నేను తనకు వినిపించాలంటే. ఇదిగో చూడండి మీరే. లేదు మా అమ్మ, బాగానే ఉంది. ఇదిగో వండుకున్నా చూడు. బాగానే ఉన్నా నేను. ఏం లేదు మా అమ్మ, నాకు వేరే దాంట్లో ఫోన్ చేస్తా. ఇదిగో మా అమ్మ. తిన్నా మా అమ్మ. ఇదిగో కనిపిస్తున్నావా? మా అమ్మమ్మ ఎప్పటి నుంచో గోల అనమాట తనని యూట్యూబ్ లో పెట్టమని. సో ఇప్పుడు కొన్ని క్యూట్ క్లిప్స్ మా అమ్మమ్మే చూపిస్తా. ఇది వచ్చేసి 4 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ నాకు దోశ పెడుతుంది. అసలు మా అమ్మమ్మని కలిసినప్పుడల్లా బోల్డ్ వంటలు, బోల్డ్ స్వీట్లు, సందడులు అనమాట. ఇదిగో చూడండి. ఇదేమో మా అమ్మమ్మ పోలాండ్కి వచ్చినప్పుడు మంచు చూసి అసలు ఆ మంచు ఎలా పడుతుంది అని ప్రశ్నలు అనమాట, కన్ఫ్యూజన్. అంటే రిటైర్డ్ సైన్స్ టీచర్ కదా, అలాంటి ప్రశ్నలే ఉంటాయి. ఇదిగో మా అమ్మమ్మకి అసలు పాటలు వింటం అన్న, పాటలు పాడటం అంటే పిచ్చి. ఇక్కడేమో కాపు వచ్చి నేను పిలిచినా పలకట్లేదు, మొహం తిప్పేస్తుంది. ఇక్కడేమో ల్యాప్టాప్ లో మా అన్న ఫోటో చూపిస్తే వీడియో కాల్ అనుకొని మాట్లాడటం ట్రై చేస్తుంది పాపం. ఫోటో
మళ్ళీ అడుగు. అసలు నేను రికార్డ్ చేయటం మర్చిపోయా, కానీ ఇప్పుడు మా అమ్మమ్మకు ఫోన్ చేయకముందు ఏం జరిగిందంటే, మా అమ్మమ్మ ఫోన్ నంబర్ మార్చిందన్నమాట, అంటే రెండు ఫోన్ నంబర్లు తెచ్చుకుంది. సో తప్పుకు సేవ్ చేసి డైరెక్ట్ వీడియో కాలే నేను ఒక ముసలి జర్మన్ అతను ఫోన్ చేశాను అనమాట. వీడియో కాల్ ఏంటి మన ఇండియన్ ఫుడ్ తింటూ, అంటే అమ్మమ్మతో వీడియో కాల్ అంటే క్యాజువల్గానే ఉంటాం కదా. ఆయనేమో హలో అంటే నేను అబ్బో సారీ అంటే రాంగ్ నంబర్ అని పెట్టేశాను. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా, అంటే రాంగ్ వీడియో కాల్ అది ఎవరో తెలియని ముసలి జర్మన్ అతను కంటే చాలా ఆక్వర్డ్, చాలా ఫన్నీగా అనిపించింది. కానీ ఇప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడారు. ఇంకా చూడండి, నేను స్పూన్తో ఎందుకు తింటున్నానంటే వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చెయ్యి ఎందుకు కాల్చుకోవడం అనే స్పూన్తో తింటున్నాను. కానీ టేస్ట్ సూపర్ ఉంది. నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను ఏమో, కానీ మీ టేస్ట్ని బట్టి ఉంటుంది కదా, కానీ సూపర్ ఉంది. వాక్ వచ్చిందనమాట ఈవినింగ్ వాక్కి. అసలు టైం ఎంత అయ్యింది అనుకుంటున్నారు, గెస్ చేయండి. మీరు నమ్మరు, ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది, రాత్రి 9:30. అబ్బా మాస్క్లో మాట్లాడుతుంటే అసలు ఊపిరి ఆడట్లేదు, చాలా థిక్గా ఉంది ఆ మాస్క్. 9:30 అయింది రాత్రి, కానీ చాలా వెలుగ్గా ఉంటుంది. ఇదంతా మీకు చూపిస్తాను, స్టే ట్యూన్డ్. సో మరి ఇంట్లోనే ఉంటుంటే బోర్ కొడుతుంది అనేసి అప్పుడప్పుడు వాకింగ్కి వస్తుంది. డిన్నర్ అయ్యాక ఈ వాకింగ్ చేసేటప్పుడు చాలా కొత్త ప్లేసెస్ డిస్కవర్ చేశాను, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది, ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ బిల్డింగ్ ఏదో బాగున్నట్టుందే, వెళ్దాం. సో దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బిల్డింగ్ ఒక చర్చ్ అనమాట. ఈ చర్చ్ వెనకాల అందమైన పార్క్ కూడా ఉంది. ఈ చర్చ్కి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది, నేను ఆ బోర్డ్ చదివాక అది మీకు చెప్తాను. సో ఈ వెనకాల ఉన్న పార్క్ యాక్చువల్గా అయితే 1848 ఒక శ్మశానం అనమాట. ఆ తర్వాత 1954 పార్క్ మార్చడం మొదలుపెట్టారు. అంటే యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధం వలన జరిగిన డ్యామేజెస్ అన్నీ సరిచేసి 1962 ఇక్కడ చర్చ్ పెట్టారంట. ఇదన్నమాట ఈ ప్లేస్ హిస్టరీ. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది, క్లైమేట్ కానీ. అండ్ ముందు బెంచెస్ పెట్టారు, చర్చ్ మూసేసి ఉన్నా ఈ బెంచెస్లో కూర్చొని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పక్కన పూలు చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. చూడండి పక్కన ఇక్కడ రాసింది బల్గేరియన్ ఆర్థడాక్స్ చర్చ్ సర్వీస్ కూడా జరుగుద్దంట ఇక్కడ. ఈ వైలెట్ కలర్ పూలు భలే అందంగా ఉన్నాయి, మా చెల్లి ఫేవరెట్ కలర్ వైలెట్. మీలో ఎవరన్నా వైలెట్ మీకు కూడా ఫేవరెట్ కలర్ అంటే కింద కమెంట్స్లో చెప్పండి నాకు. సో ఇంకా నడుస్తూ ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నాను. ఇది నొక్కి ఇది గ్రీన్గా మారటానికి వెయిట్ చేస్తున్నాను. అంటే రోడ్ మీద ఎవరు లేరు, కానీ ఇది గ్రీన్గా మారిపోతే తప్పించి నేను నడవలేను. సరే అమ్మయ్య ఇప్పుడు నడుస్తా. ఫ్రెండ్స్ నాకు ఈ వాక్ చేసేటప్పుడు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అక్కడ ఎవడో అబ్బా మాస్క్ తీసేస్తారు, అసలు ఊపిరి ఆడట్లేదు మాస్క్లో. సరే అక్కడ ఎవడో నన్ను చూస్తూ అరుస్తూ మైకే అన్న పేరుతో నన్ను అరుస్తూ కాసేపు అంటాడాడు అనమాట. నేను పట్టించుకోకుండా అలా స్ట్రైట్కి చూస్తూ వెళ్ళిపోయాను. ఆవిడ పిచ్చోడు అనుకుంటాను, కానీ నాకు చాలా భయం వేసింది. కానీ అసలు చాలామంది ఉన్నారు నా పక్కన, 9 చాలామంది యాక్టివ్గా ఉన్నారు. సో బ్రతికిపోయాను అనమాట. ఇప్పుడు ఆడుతుంది. అక్కడ మా చెల్లి ఫేవరెట్ పర్పుల్ పూలు కనిపించాయి, ఇక్కడ నా ఫేవరెట్ పింక్ పూలు కనిపించాయి. ఆ తర్వాత ఈ చెట్లు ఏయో పండ్లు ఉన్నాయి, కానీ ఏం పండ్లు నాకు అర్థం అవ్వట్లేదు. చెర్రీసా, కానీ చెర్రీస్ ఇంకొంచెం రెడ్గా ఉండాలి కదా. మరి చిన్న చిన్న యాపిల్స్ అర్థం అవ్వట్లేదు, మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు. కానీ ఈ చెట్టు చూస్తే నాకు చాలా అందంగా అనిపించింది. సో ఇంకా వాకింగ్ చేస్తుంటే అందమైన పూలు, నేచర్ ఇవి అంతా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఇదిగో ఎలుగుబంటి, ఇద్దరు పిల్లలు, బాగున్నాయి కదా.
ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా ర్యాండమ్ బ్లాగ్ ఇది. ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.